సింగవేణిలో ఏదైతే ఇటీవల ప్రకటించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో అందులో 177 పోస్టులకు గాను కొంతమందికి నియామకము అంటే జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చి గత నెల 18-19 తేదీలలో వాళ్ళు ఉద్యోగం కూడా చేసినాక మళ్ళీ ఎన్నికల కోడ్ అని చెప్పి దానిని రద్దు చేసి మరలా మీకు మళ్ళా అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి నేటికి ఇప్పటిదాకా ఇవ్వలేదు. అదేవిధంగా సుమారు 450 మంది ఏదైతే వారసత్వ ఉద్యోగాల కోసం డిపెండెంట్ జాబ్ కోసం ఉన్నాయో వాళ్ళకు కూడా కొంతమందికి బీటీసీలు అయిపోయి మెడికల్ అయిపోయి ఇంకా కొంతమందికి మెడికల్ కూడా కావాల్సి ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇందిరాంబ రాజ్యం తీసుకొస్తామని చెప్పి కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఎన్నికల కోడ్ అని చెప్పి సింగవేణిలో ఎన్నికల కోడ్ నిబంధన ఉందని చెప్పి ఎక్కడికక్కడ ఉద్యోగాల ప్రక్రియ ఆఫ్ చేయడం అయితే ఎదుగుతుందో దాన్ని నిరసిస్తూ ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హెడ్ ఆఫీస్ వద్ద ప్లకార్డ్స్తో నిరసన తెలియడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే సింగవేణిలో డిపెండెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా సింగవేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం పరీక్షలు రాసి సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్స్ కూడా తీసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. అపాయింట్మెంట్స్ ఇచ్చి కూడా నెల దాటినా కూడా చాలా మంది నిరుద్యోగులు వేరే చిన్న చిన్న కంపెనీలలో బయట పనులు చేసుకుంటుంటే కూడా వాళ్ళ ఉద్యోగాలు రాజీనామా చేసి వచ్చి సింగవేణిలో జాయిన్ అయ్యి ఇక్కడున్న వాళ్ళు మనుగూరికి భూపాలపల్లికి తదితర ప్రాంతాలకు పోయి అక్కడ అద్దె ఇల్లులు తీసుకొని వేలకు వేలు పెట్టి అక్కడ అద్దె ఇల్లులు తీసుకొని ఉంటే కూడా సింగవేణి యాజమాన్యం కనీసం కనిపించట్లేదు, ప్రభుత్వము స్పందించట్లేదు. వీళ్ళ పరిస్థితి ఏంటో కూడా ఆగమ్య గోచరంగా ఉన్నా కూడా ఏ నాదురు కూడా పట్టించుకోబడని మేము బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఏదైతే గత నెల వాళ్ళకి 18వ తేదీన అపాయింట్మెంట్ వేసిన ఏదైతుందో మనం చూసుకున్నట్టయితే ఎన్నికల కోడ్ అని చెప్పి ఆఫ్ చేసిళ్ళు ఎన్నికల కోడ్ 27 తోటే ముగిసింది. 27తో ఎన్నికల కోడ్ ముగిసినా కూడా నేటి వరకు కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటో కూడా ఖచ్చితంగా సీఎండీఎండి గారు సమాధానం చెప్పాలి. ఈ జిల్లా వాసైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ కూడా సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల పైనుండి వాళ్ళకి ఏదైతే నష్టం జరిగిందో ఆ యొక్క నష్ట నివారణ చర్యలు కూడా సింగవేణి యాజమాన్యం తీసుకొని వాళ్ళకి గత నెల జీతాన్ని కూడా చెల్లించాలని చెప్పి కూడా మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వారం రోజులలో వాళ్ళ యొక్క నియామకాలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను సింగవేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. గవర్నమెంట్ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారికి, పాలవంచ డిఎస్పీ గారికి, పాలవంచ సిఏ గారికి నమస్కరిస్తా ఉన్నాం. ములకలపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన డ్యూటీలు చేరిన దగ్గర నుంచి చాలా కేసులలో కంప్లైంటర్స్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా గ్రామ పెద్ద మనుషులు కానీ ఎవరైనా పంచాయతీ నిమిత్తం వెళ్తే వాళ్ళు అగౌరవపరుస్తూ మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు సోమవారం పూట ములకలపల్లి గ్రామం చెందినటువంటి ఒక మహిళ తన భర్త సంబంధించిన సమస్య మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ ఎస్ఐ గారు పెద్ద మనుషులందరిని అగౌరవపరుస్తూ వాడి వీడని చెప్పేసి ఏలనం చేస్తూ మాట్లాడటం, పొల్యూషన్ రావద్దని చెప్పేసి చెప్పడం, అదేవిధంగా ఎవరైతే మహిళ ఫిర్యాదు చేసిందో ఆ మహిళని అగౌరవపరుస్తూ ఒక తప్పుడుగా మాట్లాడటం, పూతి మాటలు మాట్లాడటం చేయడం జరిగింది. తనని 3వ ఆపరేషన్ చేసుకొని 3వ కాన్పు కానీ పిల్ల బాబు ఉంటే ఆ అమ్మాయిని భర్త ముందల్నే కింద కూర్చోబెట్టి అవమానపరచడంతో పాటు ఆమె మీద వాటర్ బాటిల్ మూతలు విసిరేయటం, మీరు లేబర్ వాళ్ళు తక్కువ వాళ్ళు అని చెప్పేసి అగౌరవపరిచే విధంగా మాట్లాడటం చేస్తున్న ఎస్ఐ గారు, ఈ ములకలపల్లి ఎస్ఐ గారు పరివర్తన బాగలేదు, తను అగౌరవపరుస్తున్నాడు. కంప్లైంట్ ఎవరైతే ఇచ్చిన తల్లి ఉందో ఆ అమ్మాయి తల్లిని బట్టి నువ్వు చస్తే నీ మీ బిడ్డకి బతుకు బాగుంటుందని చెప్పేసి నువ్వు జాగబని చెప్పేసి నేను చంపుతానని చెప్పి ఎస్ఐ గారు అతి కిరాతకంగా దుర్భరసలాడుతూ మాట్లాడటం, భూతి మాట మాట్లాడటం ఇది మొదటిసారి ములకలపల్లి పోలీసుల చరిత్రలో. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా అగౌరవపరిచే విధంగా ఈ ఎస్ఐ గారి ప్రవర్తన ఉంది. ఎస్ఐ గారి యొక్క పరిస్థితి ఏందో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎస్ఐ గారిపై చర్యలు తీసుకోకపోతే మేము ప్రజాందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈరోజు బాధితుల తరఫున మీ అందరూ గ్రామస్తులందరికీ తెలియపరుస్తున్నాం. ఇక్కడ దయచేసి ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు ఈ విషయమై సత్వరమైన విచారణ జరిపి తగ్గ ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ములకలపల్లి పోలీస్ స్టేషన్ యొక్క పరువు ప్రతిష్టలని కాపాడాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం.